హాయ్ నమస్తే. నేను మీ ఎస్కేల్ రాకట్ కే లింగన స్వామి, సంగనకల్లు, బళ్ళారి. ఈరోజు మనము అత్యంత ప్రాచీనమైనటువంటి ఆది మానవుల శిలా చిత్ర లేఖనాల స్థావరం గురించి తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు గావించిన ఆది మానవుల శిలా చిత్ర లేఖనాలలో ముఖ్యమైనటువంటి స్థావరం బూదగవి గ్రామము. ఈ గ్రామము రూకొండ మండలము, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ స్థావరాన్ని రాబర్ట్ బ్రూస్పోర్ట్ 1885 జనవరి 23 తేదీన మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ మహనీయుడు ఇక్కడ నవీన శిలకము నాటి రాతి పనిముట్లను మొదటిసారిగా వెలుగులోకి తీసుకొని వచ్చారు. బూదగవి గ్రామమునందు గల ఉత్తరాన ఉన్న గ్రానైట్ కొండ మీద రామరెడ్డి గారు 1970 జూలై నందు ఇక్కడ ఎన్నో నవీన శిలాయుగపు నాటి రాతి పనిముట్లను, అలాగే మధ్యరాతి శిలాయుగపు పనిముట్లను, మట్టి పాత్రలను కనుగొన్నాడు. తదనంతరము రామరెడ్డి గారు 1978 ఇదే కొండ మీద 4 రాతి శిలా అస్త్రాలను, అనగా రాక్ షెల్టర్ ఎందు ఎరుపు తెలుపు రంగుల గల శిలా చిత్ర లేఖనాలను కనుగొనడం జరిగింది. వీటిలో ముఖ్యంగా జింకల బొమ్మల చిత్రాలు, మూపురమెద్దుల బొమ్మల చిత్రాలు, చేతివేలి ముద్రలు, రేఖాచిత్ర బొమ్మలు, మానవాకృత చిత్రాలు వెలుగులోకి తీసుకొని వచ్చారు. సరే, ఇప్పుడు మీరు ఎక్కడ పిలుచుకొని పోతున్నారు స్వాములు? మీరు రైట్, ఇంకా ఎంత దూరం ఉన్నాయి? ఓకే ఓకే ఓకే. చెప్పు. దాంట్లో అప్పట్లో ఇల్లు ఉంటే దాంట్లో దంచుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనకు కనిపించే గుంతల రాయి గుంతలు, రాయి గుంతలు ఏమేమి తినేవాళ్ళు దీంట్లో? ఆకు, ఆయాకు, కాయలు దంచుకొని తినేవాళ్ళు. రెడీ. ఇప్పుడు మనం చూస్తుంది ఏం పాయసం ఇది? దొరబాయసమే. దొరబాయ? మీకు ఏమని చెప్పేవాళ్ళు పెద్దలు? ఇది దాంట్లో రాజులు రాణులు ఇట్లాడేవాళ్ళు. ఓకే. ఇక్కడ ఇంకా ఏమేమి చూసేట్టు ఉన్నాయి? ఇక్కడ ఈ స్థావరం నందు గల శిలావరణ చిత్రాలను రామరెడ్డి గారు నవీన శిలాగము నుండి తొలి చారిత్రక దశలకు సంబంధించిన చిత్రాలని తెలియజేశారు. అలాగే ఈ స్థావరమునందు కే కృష్ణమూర్తి గారు, చంద్రమౌళి గారు, నరసింహ గారు, సుందర గారు, అలాగే విజయకుమార్ జాదవ్ గారు ఈ స్థావరంలో అనేక పరిశోధనలు గావించి అనేక చారిత్రక అంశాలను వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము చూస్తున్న ఈ గవి ఆది మానవుల నివాసానికి యోగ్యమైన గవి అని చెప్పవచ్చును. ఇక్కడ ఆదిమానవులు నివాసించిన ఆనవాళ్ళు మనకి లభిస్తున్నాయి. అలాగే ఈ గవి ఉపరితలమున ఆదిమానవులు రచించినటువంటి శిలావరణ చిత్రాలను మనము చూడవచ్చును. ఇప్పుడు మనం చూస్తున్న చిత్రాలు నవీన శిలం కాలం నాటి ఆదిమానవుల శిలావరణ చిత్రాలు. ఈ చిత్రాలను స్థానిక ప్రజలు రక్తపు బొమ్మలు, రక్తపు బొట్లు, రక్తపటాలు అని పిలుస్తారు. ఇలా పిలవడంలో ఒక అంతరార్థము దాగి ఉంది. అదేమనగా, అలనాటి మానవులు ఇలాంటి ఎరుపు వర్ణ చిత్రాలను వేయడానికి రక్తాన్ని కూడా ఉపయోగించేవారని పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే స్థానికంగా దొరికే ఆకులు, తీగలు, దుంపలు మరియు ఖనిజ ముడి పదార్థాలను మిశ్రమం చేసి దంచి పొడి చేసి వివిధ రంగులు వచ్చేటట్లుగా తయారు చేసుకొని వాడడం జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు వారి పరిశోధన ద్వారా తెలియజేశారు. ఇలాంటి చిత్రాలను వేయడానికి స్థానికంగా
దొరికే ప్రకృతి సిద్ధమైన వస్తువుల చేత చేయడం ద్వారా ఇలాంటి చిత్రాలు చెక్కు చెదరకుండగా ఇప్పటికే మనకి కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల గురించి స్థానిక ప్రజలు పూర్వకాలంలో ఒక గర్భవతిని చంపి ఈ చిత్రాలను గీచినారని ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుండేది ఏం సమయది? పులిబోను. అది దావేం సమయం లోపలికి పోనీకి రెండు చెట్లు దీన్ని పులిబోన్ అంటారా? రైట్. ఓకే, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి పులిబోన్లు? ఇక్కడ మూడు ఉన్నాయి. ఎన్ని బోన్లు ఉన్నాయి సమ్మె? ఇక్కడ మూడు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాక్ షెల్టరు దురబావికి ఎదురుగా ఉన్న రాక్ షెల్టరు. ఈ షెల్టర్ నందు ఎరుపు వర్ణ శిలావరణ చిత్రాలు ఉన్నాయి, అంటే రెడ్ ఓకర్ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎద్దుల చిత్రాలు, జింకల చిత్రాలు, మనుషుల చిత్రాలు ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ భూదగవి శిలావరణ చిత్రాలు ప్రత్యేకమైన శైలి చిత్రాలని చెప్పవచ్చును. ఇక్కడ ఎద్దుల ఆవుల చిత్రాలు దక్షిణ భారతదేశంలోని నవీన శిలాగపు కళలో ఉన్న విశిష్ట లక్షణము కలిగి ఉన్న చిత్రాలని చెప్పవచ్చును. ఈ స్థావరంలోని చిత్రాలు మూపురం ఎద్దుల బొమ్మల చిత్రాలు ప్రత్యేకమైన శైలిని ప్రదర్శిస్తున్నాయి. ఈ భూదగవిలోని మూపురం ఎద్దులకు కురిచే నిడుంపుగా కానీ వంపులు తిరిగి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కొమ్ములు శరీర ఆకార భాగాన్ని విస్పష్టంగా ఉంది. అలాగే ఎద్దుల దేహమునందు అడ్డదిడ్డంగా రేఖలతో ఉన్నాయి. అలాగే ఈ శరీర భాగము
కొంత చదును పూతతో ఉండడము చాలా విశేషము. ఇలాంటి పోలికలు గల చిత్రాలు పంపనూరు, సింగంపల్లి, పంపనూరు, నరసనాయనకుంటలోని పెట్రోగ్లిప్స్ నందు ఈ ఎద్దుల చిత్రాలు సమాన పోలికలు ఉన్నాయి. ఇలాంటి పోలికలు గల చిత్రాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. బూదగవి గ్రామమునందు మొత్తానికి 4 శిలాశ్రాలలో శిలావరణ చిత్రాలు ఉన్నట్లు మన రామరెడ్డి గారు వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చిత్రాలు మసకమసకగా కొన్ని మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న చిత్రాలు కేతవరము శిలా చిత్రాలకు సమాన పోలికలు ఉన్నాయని రామరెడ్డి గారు వివరించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చిత్రాలు దక్షిణ భారతంలోని విశిష్టమైన చిత్రాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి చరిత్ర సంపదన కలిగినటువంటి ఈ గ్రామాన్ని భావితరాల వారికి మనము కాపాడుకొని వారికి ఒక వరంగా ఇవ్వాలనేదే నా యొక్క చిన్న విన్నపము. ప్లీజ్ సేవ్ ద హిస్టరీ, షేర్ ద పీపుల్.